హాయ్ స్టూడెంట్స్, మీ శేఖర్ సార్ మీకోసం ఫ్రేజల్ వర్బ్స్ 4th వీడియో చేస్తున్నారు. ఒక్కసారి ఇవి చూద్దాం. చాలా గమ్మత్తైన పదాలండి. అంటే మీకు ఎలా చెప్పాలంటే బెల్ట్ అవుట్. ఫస్ట్ వర్డ్ ఏంటండి మీకు బెల్ట్. మనం సీట్ బెల్ట్ పెట్టుకుంటాం కదా, అట్లాగే మన ప్యాంట్స్ పెట్టుకుంటాం బెల్ట్. ఎస్, ఆ వర్డే బెల్ట్ అప్ ఒకటి, బెల్ట్ అవుట్ ఒకటి. ఏంటి సార్ మీకు బెల్ట్ తర్వాత అవుట్ అప్ పెడితే ఏమవుతుంది? మనం అదే కనుక బెల్ట్ అవుట్ అన్నాం అనుకోండి, మీనింగ్ చూడండి, సింగ్ సంథింగ్ లౌడ్లీ, పద 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 పద, నిన్ను నువ్వు తరుముతే పద, ఇలా గట్టిగా అరవడం అనమాట, సింగ్ సంథింగ్ లౌడ్లీ. అదే కనుక బెల్ట్ అప్ అవుట్ తీసి అప్ పెట్టాం అనుకోండి, బీ క్వైట్, మాట్లాడకుండా కామ్గా ఉండటం. అట్లాగనే చూడండి ఇక్కడ ఇంకొక మీనింగ్ కూడా, మీ ఫ్యాషన్ యువర్ సీట్ బెల్ట్స్ అంటే మీ సీట్ బెల్ట్స్ని టైట్ చేసుకోండి అని చెప్పటం అనమాట. అర్థమవుతుందా? మరి అట్లాగే ఇంకొక రెండు మనం చూద్దాం. బెల్ట్ అవుట్, బెల్ట్ అప్ చెప్పేశాను కదా. ఫస్ట్ వన్ బీట్ డౌన్. ఏంటి సార్ మీకు బీట్ డౌన్ అంటే స్ట్రాంగ్ సన్షైన్, అంటే ఎండ విపరీతంగా రావటం అనమాట. మనం ఒక్కొక్కసారి టెంపరేచర్ చూడండి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. అట్లా ఇప్పుడు ఎలాగనూ వాతావరణం కూడా మనుషుల్లాగే వింత వింతగా ఉంటుంది, రైట్? ఇంకొక ఫ్రేజల్ వెబ్ని మనం చూస్తే బీటప్. బీటప్ అంటే అటాక్ వైలెంట్లీ, చాలా బలంగా చాలా దారుణంగా అటాక్ చేయటం అన్నమాట. వీటి మీద మరొకసారి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ని చూద్దాం. ద బ్యాండ్ వాజ్, సో ద బ్యాండ్ వాజ్ డాష్ ఆల్ ద వరల్డ్ ఫేవరెట్స్. అంటే ఆ బ్యాండ్ ఏం చేస్తుందండి, ఆ ఇష్టమైనటువంటి ఓల్డ్ సాంగ్స్ అన్నిటినీ కూడా చాలా బాగా మంచి మ్యూజిక్తో వాళ్ళకి ప్లే చేసేస్తుంది. అందుకనే ఇక్కడ మనం వాడాల్సింది ఒకే ఒక ఫ్రేజల్ ప్రిపోజిషన్, అది కూడా బెల్ట్ అవుట్. బెల్ట్ అవుట్ అంటేనే సింగ్ సంథింగ్ లౌడ్లీ. మీకు తెలుసు కదా, కుర్రాళ్ళు ఈ కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు, అక్కల్లాలే లేనోళ్ళు, కవ్వించే సుగాళ్ళు. ఏదైనా ఈ పాటలు ఇలాంటివి లేకుండా ఎప్పటికీ ఒక మ్యారేజ్ ఏదైనా ఊరేగింపల పొజిషన్ వెళ్తుంది అంటే ఖచ్చితంగా ఇలాంటి పాటలు పెట్టాల్సిందే. ఎవర్ గ్రీన్ సాంగ్స్, ఓల్డ్ మెలోడీస్. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ మన ఎగ్జాంపుల్ ఇంకొకటి చూద్దాం. వెన్ షీ ఓపెన్ ద డోర్, వెన్ షీ ఓపెన్ ద డోర్, ఇప్పుడు తెరిచింది, అప్పుడు ద డాగ్ డాష్ అంటే బెల్ట్ అవుట్. ఒక్కసారి పెద్ద శబ్దం చేసి ఆ కుక్క అరిచింది అని చెప్తాం. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ మనం చూద్దాం. ద హెయిర్ హోస్టెస్, ద హెయిర్ హోస్టెస్ విమానంలో ఉంటారు కదా హెయిర్ హోస్టెస్. హెయిర్ హోస్టెస్ ఆస్క్ ఎవ్రీ వన్, అందరినీ ఆమె అడిగింది. ఏమడిగింది? టు డాష్. ఏం చెప్తుంది? ఫ్లైట్ మీకు టేకాఫ్ అయ్యేటప్పుడు అందరూ కూడా ఖచ్చితంగా ఫాస్ట్ న్యూ సీట్ బెల్ట్స్ అని చెప్తారు, కాబట్టి మనం ఇక్కడ బెల్ట్ అప్ అని పెట్టుకుంటే చాలు. క్లియర్? నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ని చూద్దాం. యు మస్ట్ డాష్ బిఫోర్ యూ స్టార్ట్ టు డ్రైవ్. ఎప్పుడైనా సరే మీరు కార్, 4 వీలర్స్ డ్రైవ్ చేయడానికి ప్రారంభిస్తే ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకునే ప్రారంభించాలి, ఆబ్వియస్లీ బెల్ట్ అప్. అలాగనే వైల్ యూర్ డ్రైవింగ్ ద వెహికల్ షుడ్ వేర్ ద హెల్మెట్. ఈ 2 వీలర్ అయితే హెల్మెట్ పెట్టుకునే డ్రైవ్ చేయండి. దయచేసి గుర్తుపెట్టుకోండి, పోలీస్ కోసం కాదు, మన కోసం, మన సేఫ్టీ కోసం. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ ఎగ్జాంపుల్ని మనం చూద్దాం. ద సన్ డాష్ మెర్సిలెస్లీ ఆన్ ద డ్రై ఎర్త్, ఆన్ ద డ్రై ఎర్త్. ఆల్రెడీ ఎండిపోయి ఉంది నేల, ఇంకా సూర్యుడు విపరీతమైన సన్షైన్ అంటే మంచి వేడిగా సూర్యకిరణాలు పడిపోతున్నాయి. ఆటోమేటిక్గా మనం అక్కడ రాసేది ఏంటి అంటే బీ డౌన్, సందేహమే లేదు. క్లియర్? నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ద ట్రాఫికల్ సన్, ద ట్రాఫికల్ సన్ డాష్ ఆన్ దెమ్ మెర్సిలెస్లీ, ఆన్ దెమ్ మెర్సిలెస్లీ, బీ డౌన్. సన్ చాలా దారుణంగా తన సన్షైన్ వారిపైన పడుతుంది అని చెప్పటం అన్నమాట. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ ఎగ్జాంపుల్ని చూద్దాం. Our people, our people dash through many difficulties. చాలా కష్టాలను ఎదుర్కొంటూనే ఉన్నారు, చాలా దారుణంగా. కరోనా నుంచి అన్నీ పోయాయి ఇంకా మనం బ్రతకగలుగుతున్నామా అనే టైం వచ్చినప్పటికీ ఇలా మళ్ళీ ఇంకొకటి ఆ తర్వాత ఇంకొకటి ఇప్పుడేమో విపరీతమైనటువంటి ప్రైస్ పెరిగిపోయి రేట్లన్నీ పెరిగిపోతున్నాయి దారుణమైన పరిస్థితి ఎదుర్కోలేరండి అందుకనే అటాక్ వైలెంట్లీ చాలా కష్టమైపోతుందండి బ్రతకడం అర్థమైందా అంత దాకా ఎందుకు వీడియోస్ చేయడానికే ఇంకా ఏదైనా మంచిగా చేయాలి బాగా చేయాలి అని ఆలోచిస్తే మాకేమర్థమవుతుంది అంటే ఏం కొనాలన్నా ల్యాక్స్ ఆఫ్ రూపీస్ రేట్స్ అన్నీ పెరిగిపోయినాయండి సో అందుకనే ప్రజలు చాలా విషయాలపై చాలా సఫర్ అవుతున్నారు అటాక్ వైలెంట్లీ అన్ని వైపులా అని చెప్పడం మరి ఇంకో ఎగ్జాంపుల్ని మనం చూద్దాం డాష్ ది ఎగ్స్ బిఫోర్ యూ యాడ్ ద ఫ్లోర్ ఏదైనా సరే ఎగ్ని వాడాలి ఫ్లోర్ పిండిలో వేయాలి ఏదైనా వంట చేయాలి అంటే ఎగ్స్ని ఏం చేయాలి ముందు చితక్కొట్టాలి టప్ అని చితక్కొట్టాలి ఇక్కడ అటాక్ వైలెంట్లీ అనాల్సిన అవసరం లేదు కానీ టక్ అని చితకొట్టు లోపల వేసేయటమే బీట్ అర్థమైంది కదా అందుకే ఇక్కడ కూడా మనం వాడాల్సింది బీట్ యాప్ ఇందులోకి వేరే డౌట్ ఏమీ లేదు అర్థమైందా సో మై డియర్ స్టూడెంట్స్ చక్కగా మీరు ప్రాక్టీస్ చేయండి ఎక్కడ మర్చిపోకండి మరొక్కసారి చెప్తున్నాను ఫస్ట్ బెల్ట్ అవుట్ అనగానే సింగ్ సంథింగ్ లౌడ్లీ అర్థమైందా రెండవది బెల్ట్ అప్ అనగా చెప్పాను కదండి మీ బెల్ట్ అవుట్కి ఇంచుమించు ఆపోజిట్లో ఉంటుంది బీ క్వైట్ ఫ్యాసన్ యూర్ సీట్ బెల్ట్స్ మరి థర్డ్ వన్ ఏం చెప్పాను బీట్ డౌన్ స్ట్రాంగ్ సన్షైన్ ఆ ఫోర్త్ వన్ ఏం చెప్పానండి ఇట్స్ బీట్ అప్ అంటే అటాక్ వైలెంట్లీ మర్చిపోవద్దు చక్కగా ప్రాక్టీస్ చేయండి మై డియర్ స్టూడెంట్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు మీ శేఖర్ సార్ థ్యాంక్ యూ